ఎంబీకే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది చైత్ర. డీడీలు తీసిన గొల్ల కురుమల అందరికీ ప్రభుత్వం తక్షణమే నగదు బదిలీ చేయాలని జేఎంపీఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డీడీలు తీసి నేటికి సంవత్సరం కావస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వం రెండో విడత నగదు బదిలీ చేయకపోవడం బాధాకరం అని అన్నారు. డీడీలు తీసిన అత్యధిక గొల్ల కురుమలు నిర్పేదలు, పుస్తెమెట్టెలు, కమ్మలు, నల్లపుసల గొలుసులు అన్నీ 5 రూపాయల నుండి 3 రూపాయల మిత్తితో తెచ్చి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెలు వస్తాయని ఆశతో డీడీలు తీశామని అన్నారు. మిత్తి పైసలు లబ్ధిదారుల మీద పడ్డాయి తప్ప ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని వాపోయారు. ప్రభుత్వానికి గొల్ల కురుమల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న డీడీలు తీసిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు నగదు బదులు చేయాలి. అదేవిధంగా 1,75,000 ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేస్తే ప్రస్తుతం డీడీలు తీసిన వారికి మొదటి అవకాశం కల్పించాలని అన్నారు. మా సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించకపోతే రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పక తప్ప. ఈ కార్యక్రమంలో జేఎంపీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి వజ్జే వినయ్ యాదవ్, గుడిపాటి సత్తయ్య, వజ్జే జయమ్మ, బయ్యభద్రమ్మ, వజ్జే మల్లయ్య, వజ్జే వెంకన్న, వినోద ఆవులమ్మ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ డీటీ కట్టిన వాళ్ళకు ఇచ్చేసిర్రు, తర్వాత డీటీ వాళ్ళకు ఆపేసిర్రు. ఆపి కూడా మళ్ళీ కొన్ని సంవత్సరాలకు మళ్ళీ పెట్టిర్రు. ఆ పెట్టిన మా కాడ డబ్బులు కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిర్రు. మేము పుస్తల తాడు అడ్ల పెట్టినాం. నాకు 4 బిడ్డలు, మాకు తెచ్చేటోళ్ళు లేరు. మా పరిస్థితి ఇట్లా ఘోరంగా చేసిర్రు. మా అయి మాకు ఏం చేస్తారో చేయాలను. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.